सो मन प्रस्तुतम ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా ఒకసారి మాట్లాడడానికి మనం ప్రయత్నిద్దాం. అసలు ఏం జరిగింది ఏందన్న దానిపై కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. సరే ఏంటండి, ఎప్పుడు జరిగింది ఇది సంఘటన? 11:30 అండి, ఎగ్జాక్ట్గా మార్నింగ్ 11:30కి అయింది. మామూలుగా చిన్నపిల్లాడు, నిన్న హాలిడే ఇచ్చారు గవర్నమెంట్, నిన్న మామూలుగా కింద ఆడుతూ ఉంటాడు ఎప్పుడు, అలానే వచ్చాడు కిందకి. అది ఓపెన్ హోల్ ఉందని చూడలేదు. ఆ వాటర్ ప్రెషర్కి బేసిక్గా ఇవి లాస్ట్ ఇయర్ కట్టించారు. ఇది ఈ అంత అపార్ట్మెంట్ కాంట్రిబ్యూషన్ బేసిక్గా గవర్నమెంట్ వాళ్ళకి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి చెప్తున్నాని రిప్లై లేదు. ఇంకా ఓపెన్గా ఉందని మేమే ఇంకా అన్ని ఫండ్స్ అపార్ట్మెంట్ ఫండ్స్ తోటి కట్టించాం. ఇదంతా మీరు ఏర్పాటు చేసుకున్నదా? ఇదంతా మేము, మళ్ళీ పిల్లలు పడతారని ఓపెన్గా ఉంటే పిల్లలు ఆడుకుంటారు కదా, చెప్పలేం కదా సడన్గా డెడ్ ఎండ్ ఉంది ఆడుకుంటారని ఇది క్లోజ్ చేయించాం. చేయిస్తే ఆ వాటర్ ప్రెషర్కి ఊడొచ్చినాయి ఇవి లాస్ట్ ఇయర్. వాటర్ ప్రెషర్కే బయటకు వచ్చినాయి. వచ్చిన తర్వాత కూడా వాళ్ళని తెచ్చి చూపించాం ఇక్కడ కార్పొరేటర్కి, కమిషనర్కి, అందరికీ. అందరు వచ్చిన లాస్ట్ 1 మంత్ క్రితం డిఏఏ వాళ్ళు వచ్చారు. వచ్చి చెప్తే 1-2 మంత్స్లో చేస్తాము అది ఇది అంటే కాదండి, ఇప్పుడు 2 నాలాలు ఉండే బేసిక్గా. అంతకుముందు 1 నాలా అన్ని కన్స్ట్రక్షన్స్ అయ్యి 1 నాలా కంప్లీట్గా క్లోజ్ చేశాను. మొన్న ఒకసారి లాస్ట్ 1 మంత్ క్రితమేమో ఇక్కడ ఉంటే అక్కడ వాళ్ళు గోడ కూలగొట్టేశారు. నెక్స్ట్ వార్డ్ వాళ్ళు కూలగొడితే ఆ వాటర్ కూడా మళ్ళీ ఇక్కడికి వేస్తాడు. దీని బ్యాక్ సైడ్ ఇప్పుడు గోడ ఉంది కదండి, గోడ వెనకాల కూడా నాలా ఉండేది అప్పుడు? నాలా అంటే ఇక్కడ చూపిస్తాను, ఇక్కడ ఇక్కడ నుంచి బేసిక్గా వీళ్ళు ఈ లోపల ల్యాండ్ వాళ్ళు గోడ, ఆ గోడ పక్కకి వెళ్ళి 10 ఫీట్ వదిలిపెట్టాడు, నాలా కోసం వదిలిపెట్టాడు. కానీ బేసిక్ ఇప్పుడు ఏమవుతుందంటే RRR వీళ్ళ వైన్స్ ఉంటుంది అక్కడ, మళ్ళీ బావర్చి రెస్టారెంట్ ఉంటుంది, ఆ వాటర్స్ అన్నీ ఇక్కడికే స్టాగ్నేట్ అవుతున్నాయి. కొంచెం లోలో ఉంది, ప్లేస్ లో ఉంది. అది డైవర్షన్స్ బేసిక్గా వేరే దగ్గర ఉండాలి, కానీ ఆ డైవర్షన్స్ అన్నీ క్లోజ్ చేసేసి ఇటు వస్తున్నాయి నీళ్ళు ఇంకా మొత్తం. అంటే ఇప్పుడు ఆ సంఘటన జరిగినప్పుడు ఎలా కనుక్కున్నారు మీరు? సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేసిన తర్వాత మీకు తెలిసిందా? ఓకే, ఆయన పెద్ద ఆయన ఇక్కడ నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఆయన ఎవరు అప్పుడు? ఆయనకి నైబర్ అండి. ఓకే ఓకే, ఆయనేమో ఆయన కూడా తెలుసా ఇక్కడ హోల్ ఓపెన్ ఉంది? తెలుసు, పిల్లడు వెనకాల వస్తున్నాడని తెలియదు. పిల్లడు వస్తున్నాడు. ఓకే, అప్పటి వరకు ఈ సెల్లర్లో ఉన్నాడా చిన్నపిల్లాడు? చిన్నపిల్లాడు ఆడుతున్నాడు అంట. వాళ్ళు బేసిక్గా ఏం చేస్తారంటే ఆ పిల్లాడు పక్క నైబర్స్ వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి వెళ్తాడు అలానే అనుకున్నారంట. కిందికి వచ్చింది తెలియదు వాళ్ళకి. ఇక్కడ నడుచుకుంటూ వచ్చి ఇక్కడ కాలు పెట్టేశాడా? ఇక్కడ తెలిసి ఇది కూడా ఓపెన్ అయింది. దీనిలోకి పెట్టాడు కాలు. ఇప్పుడు లోపల పడిపోయిన తర్వాత ఎవరు అబ్జర్వ్ చేశారు? ఇట్లా చేయలేదు, వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి తెలియదు బేసిక్గా పిల్లాడు కూడా ముందుకెళ్ళిన కూడా అర్థం కాలేదు. కాలేదు. తర్వాత సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఆల్మోస్ట్ 1:30 11:30కి అయితే ఆల్మోస్ట్ 1 o'clockకి 12 o'clock వెళ్ళి వాళ్ళు చూడడం డౌట్ వచ్చి చెక్ చేసి వాళ్ళు అన్ని ఫ్లాట్స్లలో చెక్ చేయడం స్టార్ట్ చేశాను. చేయడం స్టార్ట్ చేశాక అప్పుడు ఇంకా అప్పుడు సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూస్తే అప్పుడు అంటే బాబు ఎక్కడికి వెళ్ళాడు అనేది ఇక్కడ సీసీ ఫుటేజ్ ఉంది కాబట్టి సీసీటీవీ ఫుటేజ్ తోటి తెలుసు. పడిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఎవరికైనా రెస్పాండ్ ఫోన్ చేశారు? నేను అప్పటికే వివేక్ ఎమ్మెల్యే గారికి చేశాను, సిఐ సుమన్ గారికి చేశాను ఆల్రెడీ. చేస్తే సుమన్ గారు పంపించారు, వాళ్ళు ఎస్ఐని పంపించారు. ఇంకా సీసీటీవీ కెమెరా ఫుటేజ్ తోటి మేము చెరువు దగ్గరికి వెళ్ళాము, వెళ్ళి అక్కడ చూసాము. అక్కడ చూస్తే మళ్ళీ అక్కడ సూపర్వైజర్, కార్పొరేషన్ సూపర్వైజర్ మధ్యలో జాలీలు ఉన్నాయంటే వెనుకకు వచ్చాము. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 300 మీటర్స్ దూరం రాగానే మళ్ళీ కాల్ వచ్చింది, అక్కడ బాడీ ఫ్లోట్ అవుతుంది అని. ఇంకా అక్కడికి వెళ్ళాడు, మొత్తం చెరువులో కొట్టుకొని వెళ్ళాడు. ఇంకా వెళ్ళి ఫోన్ చేసిన మళ్ళీ వివేక్ గారికి ఫోన్ చేస్తే టీంని వాళ్ళని పంపించారు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ అందరూ ఇక్కడికి పేరెంట్స్ వచ్చాడు అక్కడికి, వాళ్ళ ఫాదర్ అక్కడికి వచ్చారు, వాళ్ళ మదర్ ఇక్కడే ఉన్నారు. ఆల్మోస్ట్ 11:30కి అయితే అక్కడ 1:30 వరకు అక్కడ కనిపించాడు. అంటే ఆల్మోస్ట్ ఈ 1.5 కిలోమీటర్ 2 అవర్స్ ట్రావెల్ చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఇది కూడా ఈ మ్యాన్ హోల్ ఈ మొత్తం ఈ నాలా కూడా ఓపెన్లోనే ఉంది. అది ఎప్పటికెళ్ళి చెప్తూనే ఉన్నాం బేసిక్గా స్లాబ్ వేయించాలి అని చెప్తూనే ఉన్నాం. డ్యూ టు బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ వాళ్ళకి అది ఏం అడ్డమో తెలియదు. కానీ మా దాంతో ఇప్పుడు వచ్చి ఆ చెట్లును అవన్నీ కూడా తొలగిస్తున్నాం. ఇప్పుడు చేస్తున్నారు, అదే ఇప్పుడు యాక్షన్ తీసుకుంటే ఏముండదండి. ఇప్పుడు ఏదో ఈ రోజు చేస్తారు, చేసి
మళ్ళీ రేపు రేపు మేయర్ గారు రమ్మన్నారు చూడాలి అంటే కాలనీ వాసులు అందరిని అందరూ ఆవిడ ఇక్కడికి వస్తున్నారో మీరు ఎక్కడికి రమ్మన్నారు ఫోన్ చేయమన్నారు కలుద్దామని అన్నారు చూడాలి ఇంకా ఎక్కడ ఇప్పుడు బాబుని పాడింది తీసుకెళ్ళారు అక్కడ నేటివ్ ప్లేస్లో తీసుకెళ్లారు హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో ఇంకా ఇంకా చాలామంది చిన్నపిల్లలు అంతా ఆడుకుంటూ ఉంటారు కదా ఇది ఒకవేళ మీరు నిర్మించుకోకపోయినంటే ఇంకా ఎక్కువయ్యారు కదా ఇది మాత్రం మీరు చేయించుకున్నారు ఇది మళ్ళీ తర్వాత మీరు వేయించుకున్నారు బిల్డర్ చేయించాడు ఈ పైప్ దీని కింద ఒక పైప్ ఉంటుంది యాక్చువల్గా అది అంతకుముందు ఏముండేది అంటే ఓపెన్గా ఉండేది ఇంకా ఓపెన్గా ఉంటే ఆ వాటర్ ఇంకా ఎక్కువ వచ్చాయి పైకి వస్తున్నాయని బిల్డర్ పైప్ లైన్ చేయించాడు తను చేయించి స్లాబ్ వేయించాడు పైన వేయించిన తర్వాత ఇది వదిలిపెట్టారు బిల్డర్ కూడా ఇది ఏం చేయలేదు తర్వాత అపార్ట్మెంట్ ఫండింగ్ తోటి ఇది ఓపెన్ ఉండే ఇది అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ ఫండింగ్ తోటి చేయించారు ఇవి అంటే ఇవి కొట్టుకొని బయటకు వెళ్ళిపోయినాయా ఎట్లా ఇవి పక్కన పడిపోయి ఉన్నాయి ఓకే ఓకే ఆ వాటర్ ఫ్లో అంత ఉంది బేసిక్గా మీకు కొన్ని వీడియోస్ ఉన్నాయి ఆ వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఆ వాటర్ ఫ్లోనే అట్లా ఉంది అయితే సార్ మీరు కూడా 2 ఇయర్స్ నుంచి కూడా కంప్లీట్ చేస్తున్నారంట అప్పుడు ఇవంతా కూడా మీ అపార్ట్మెంట్ ఫండ్స్తోనే కట్టించుకున్నారంట ఏంది మీరు చెప్పినా కూడా ఎవరు స్పందించలేదు అప్పుడు అవును చెప్పాము చేస్తాం చేస్తాం లాస్ట్ మంత్ వచ్చారు కమిషనర్ ఏఈడీ వచ్చారు చేస్తూ వర్షం తగ్గే చేస్తామని చెప్పారు సో ఈలోపు అన్ఫార్చునేట్ జరిగింది ఇన్సిడెంట్ జరిగింది వీళ్ళందరూ కూడా అదే చెప్తున్న పరిస్థితి కదా అనేక మార్లు కూడా ఇట్లా ఓపెన్గా అపార్ట్మెంట్లో భారీ స్థాయిలో కూడా బహుళ అంతస్తులన్నీ కూడా ఉన్నాయి పైన నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షం పడింది అనుకో అవన్నీ కూడా ఫ్లోటింగ్ ఈ నాళాల నుంచే పోతున్న పరిస్థితి పడుతుంది మరోపక్కి నిర్మాణాలు కూడా పెద్ద స్థాయిలో ఉన్నాయి వాటర్కి ఎక్కడికెక్కడ ఆగిపోతున్న పరిస్థితి పడుతుంది ఈ నల్లాలు అయితే కూడా చిన్న ప్లేసే అయిపోయింది చాలా కుచించుకుపోయిన నేపథ్యం కనపడుతుంది ఇప్పుడు వీళ్ళకి అపార్ట్మెంట్ వాళ్ళందరూ మేల్కొని వీళ్ళు అక్కడ కట్టించుకున్నారు కాబట్టి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఇలాంటి నాళాలు కూడా ఏర్పాటు చేసింది కానీ ఇక్కడ నుంచి వాటర్ పెద్ద ఫ్లోటింగ్ ఏమి ఉండదు ఈ లెఫ్ట్ సైడ్ ఇప్పుడు ఏదైతే పోతుందో ఇదంతా కూడా ఈ కిందంతా కూడా వాటర్ అయితే ఎక్కువ ఫ్లోటింగ్ అనేది ఎక్కువ ఉందనేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది ఇక్కడ ఇదంతా ఓపెనే ఉంది చూడండి నిన్న ఇన్సిడెంట్ జరిగింది పాపం వీళ్ళందరూ కూడా అపార్ట్మెంట్ వాసులు కానీ వీళ్ళందరూ కూడా గత 2 సంవత్సరాల నుంచి అనేక మంది కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ జిహెచ్ఎంసీ కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ అనేక రకాలుగా కూడా వీళ్ళకి కంప్లైంట్ ఇచ్చినా కూడా వీళ్ళని ఎవరూ పట్టించుకోలేదు ఇప్పుడు సంఘటన జరిగింది సంఘటన జరిగిన తర్వాత ఒక్కొక్కటి ఈ క్లీనింగ్ కార్యక్రమాలు చేపట్టారు ఏంటంటే పక్కన చెట్లు తీయడము ఆ కలుపు తీయడము ఈ రాళ్ళు రప్పలు తీయడము ఇక్కడ కొంచెం కనిపించలేదు ఒకవేళ నిజంగానే నిన్న పడినట్టు కానీ వర్షం ఇంకా భారీ స్థాయిలో పడితే అసలు ఇక్కడ మ్యాన్ హోల్ ఏదో రోడ్ ఏదో ఎవరికి తెలియదు సో అంత ఇబ్బందికరమైన పరిస్థితి ఇంకా అది ఓపెన్గా ఉంది వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నది ఒకటే ఆల్రెడీ నా ఎంతో భవిష్యత్తులో ఉన్నటువంటి 4 ఏళ్ళు బాలుడు చనిపోయిన తర్వాత చాలా బాధపడుతున్నారు వీళ్ళందరూ వీళ్ళందరూ అపార్ట్మెంట్లో నుంచి బయటకు రావాలంటేనే చిన్నపిల్లలు బయటకు పంపించాలంటే భయపడుతున్న నేపథ్యం కనపడుతుంది ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఈ స్లాబ్లంతా కట్టించేసి ఏ రకంగా ఉన్నటువంటి సీసీ రోడ్లకి ఇక్కడ వేశారో ఆ రకంగా కూడా స్లాబ్ చేస్తే ఇక్కడెక్కడ కూడా వాటర్ ఫ్లోటింగ్ ఆగకుండా కొన్ని ఏర్పాట్లు అయితే చేస్తే మాత్రం ఖచ్చితంగా కూడా ఇక్కడ కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉండవని కూడా చెప్తున్నారు నిన్న జరిగినటువంటి ఈ సంఘటన వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ కాలనీ కానీ ప్రగతి నగర్లో ఉన్నటువంటి పలు కాలనీలు అందరూ కూడా ఒక్కసారికి కూడా భయాందోళనకు గురి అయ్యారు ఎందుకంటే ఆ బాలుడు మృతదేహం దొరికినంత వరకు కూడా వీళ్ళు చెందినటువంటి ఆందోళన అంతా ఇంత కాదు ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా వర్షం పడినప్పుడు మాత్రమే జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడికి వస్తున్నారు చిన్న చిన్న పనులు చేస్తున్నారు కానీ అంతకుముందు ఏమన్నా కంప్లైంట్లు ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదనేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది